ఎస్వే పబ్లిక్ న్యూస్, మన ఊరు మన వార్తలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో బోనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో అంటూ అమ్మలగన్న అమ్మకు భక్తులు బోనం ఎత్తారు. నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయంలో భక్తజనం ఉదయం నుంచి బోనాలతో దర్శనమిచ్చారు. సాయిధామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో స్థానిక ఎంపీటీసీ బాలరాజ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు బోనాలకు ఏర్పాట్లు చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమీన్పూర్లోని ఎల్లమ్మ దేవాలయంలో స్థానిక వార్డు సభ్యులు ఎడ్ల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహగౌడ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బోనాల జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మాజీ సర్పంచ్ శశికళా యాదవ్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేశారు. ఇసుకబావిలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఏనుగు గోపాల్రెడ్డి, తులసిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మాజీ సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ స్థానిక నాయకులు, పుర ప్రముఖులు విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ గ్రామాన పట్టణాల్లో మొత్తం అమ్మవారికి బోనాలు అర్పించి మొట్టమొదలు మన హైదరాబాద్లో స్టార్ట్ అయితే నెల రోజులు మొత్తము ప్రతి గ్రామంలో బోనాల పండుగ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు రామచంద్రాపురం పట్టణం కానీ, అమీన్పూర్ కానీ చాలా గ్రామాలలో అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగ ఇది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకొని వారి వారి కుటుంబాలు, వారి వారి పిల్లలు, వారి ప్రాంతం అంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సాంప్రదాయ బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. మా ప్రాంతం పటంచెరు ప్రాంతం ఇంకా చక్కగా అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో బోనాల పండుగ జరుగుతూ ఉంది. మహిళలు పెద్ద ఎత్తున, మహిళలు, పిల్లలు, వృద్ధులందరూ పెద్ద ఎత్తున టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళ బోనాలు అర్పించుకొని అమ్మవారిని ఈ ప్రాంతము, మన ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కలిసికట్టుగా అమ్మవారి బోనాలని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం సమిష్టి వాతావరణంలో కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఇంట్లో పరిశుద్ధ వాతావరణంలో మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా తన చుట్టాలను కూడా పిలిపించుకొని తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగని అత్యద్భుతంగా ఘనంగా జరుపుకునేటువంటి వాతావరణంలో ఈరోజు వీరగూడ గ్రామంలో మరి ఈ యొక్క అమ్మవారిని ప్రవేశించిన 4 సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరానికి ఎక్కువగా భక్తులు వాళ్ళకు అనుకూలంగా మరి ఇచ్చేసి వాళ్ళు బోనాలతో అమ్మవారిని మరి ప్రదక్షిణ చేసి వాళ్ళ భక్తులు తీసుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి అందరూ మరి సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చేసినటువంటి చేసి ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి బోనాలని కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మరి వీరగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా మరి చల్లగా చూడాలి. ఈ వాతావరణంలో ఎలాంటి కల్మషం లేకుండా మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి గ్రామంలో ఉన్న అందరినీ కూడా అమ్మవారి ఆశించాలని చెప్పేసి మనసు ఇసుకబావి గ్రామంలో మరి అన్న గోపాలరెడ్డి గారు వారి కుటుంబ సంతానం కూడా చాలా గొప్పగా, ఘనంగా, కనీ విని ఎరగని విధంగా మరి ప్రాంత ప్రజలందరినీ పిలిచి మరి చాలా గొప్పగా ఈరోజు పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఆ అమ్మవారు మరి గోపాలరెడ్డి గారికి, వారి కుటుంబానికి మరి చల్లగా చూడాలని చెప్పి, దినదిన అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకి ఆశీస్సులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రాంతం అంతా కూడా మరి అమ్మవారి ఆశీస్సులతో మరి ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అమ్మవారిని వేడుకుంటూ మళ్ళీ గోపాలరెడ్డి గారు, వారి కుటుంబం మరి ఈరోజు ఇంత ఘనంగా చేస్తుంది మరొకసారి వారందరినీ కూడా అభినందిస్తున్నారు. అతిపెద్ద పండుగలలో
ఒకటి ఈ బోనాల పండుగ. మరి ప్రతి గ్రామంలో మరి ఆ గ్రామస్తులు మంచిగా ఉండాలని, పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా ఆశ్చర్యంగా ఉండాలని ఆ అమ్మవారికి కోరుకొని బోనం సమర్పించి మరి మమ్మల్ని సల్లంగా చూడమని వేడుకునే ఒక అతిపెద్ద పండుగనే మరి ఈ బోనాల పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఘనంగా అయితే జరుగుతుందో, మరి ఈరోజు బీరంగూడ ప్రాంతంలో కూడా మరి ఆలయాన్ని నిర్మించుకొని బీరంగూడ గ్రామస్తులకు ఒక చిరకాల కోరిక, ఒక చిరకాల కోరికగా ఉన్నటువంటి ఈ ఆలయము మరి నెరవేరింది. మరి దానికి గ్రామ పెద్ద మనుషులు అందరి సహకారంతో మరి ఇది ఒక మంచి గుడిని నిర్మించుకొని మరి ఈ చుట్టుపక్కల కాలనీలు కానీ అంటే బీరంగూడ కాకుండా చుట్టుపక్కల కాలనీలు అందరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కొన్ని వేల సంఖ్యలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మరి భక్తులు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్టు చేయడం జరిగింది. మరి అమ్మవారిని ఈ ప్రాంత ప్రజలందరినీ సల్లంగా చూడమని వేడుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ముందుగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అమీన్పూర్ గ్రామ ప్రజలకు అందరికీ ఈ యొక్క ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శ్రీ సాయికాలిలో ఉన్న అమ్మవారు కూచమ్మవారి దేవాలయంలో భక్తి శ్రద్ధలతోని భక్తులందరూ కూడా పొద్దున 5 గంటల నుంచి ఈ పబ్లిక్ అందరూ బోనాలతో తెలంగాణ వాతావరణంలో బోనాలు చేస్తూ అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఉత్సవాలు భారీగా చేస్తుంటాము. ఈ తెలంగాణ వాతావరణం పండగ కాబట్టి ఆషాఢంలో వస్తుంది కాబట్టి పిల్ల పాపలతో అందరూ మంచి బోనాలతో వచ్చి నైవేద్యాలతో ఈ పోచమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని వెళ్తారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మేము ఇక్కడ అందరం ఉండి మా కమిటీ వాళ్ళు అటు సాయిబాబా కమిటీ ఇటు పోచమ్మ కమిటీ కాలనీ వాసులు అందరం ఉండి కూడా అన్ని సౌకర్యాలు చూస్తూ ఈ పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ అంగరంగ వైభవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీరంగూడ గ్రామంలో నూతనంగా 4 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం అభివృద్ధి చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ చూసి ఒక విధంగా, సెకండ్ ఇయర్ చూసి దినదినాభివృద్ధి చూస్తూ ఉన్నది. ఈ ఆలయానికి భక్తులు కూడా చుట్టుపక్కల ఆలయాలు ఇవన్నీ పెరగడం చుట్టాలు చాలా పెద్ద ఆలయానికి భక్తులు రావడం జరుగుతుంది. భక్తులు ఏ విధంగా వస్తారో దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉంటూ స్థానిక గ్రామస్తులందరూ ఒక తాటిపై నిలబడి అందరం కూడా అందరికీ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నాం. ఇలాగే అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఆడపడుతులందరూ కూడా సాయంత్రం కాలంలో సాంప్రదాయ నృత్యాలతో గ్రామం నుంచి కూడా ప్రతి సంవత్సరం సాయంత్రం బోనాలు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి అమ్మవారు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా ఆనందపడతంగా సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగల్లో అమ్మవారిని ఒకటి ప్రజలతో కోరుకుంటారు. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా బోనాలు సమర్పించుకోవచ్చు అమ్మవారికి. మరి ఖచ్చితంగా ఈ యొక్క బీరంగూడ ప్రాంతంలో కూడా ఇటు చుట్టూ మన బీరంగూడ ప్రాంతంలో పుణ్య ప్రాంతం అని చెప్పొచ్చు. మీరు బీరంగూడ ఎంట్రైతేనే అక్కడ శ్రీకృష్ణ దేవాలయం ఉంటుంది, తర్వాత సిద్ధి సాయిబాబా, తర్వాత అక్కడ గణేష్ టెంపుల్, ఇది శంభులింగేశ్వరుడు అమ్మవారు. ముందుకెళ్తే పెద్ద శివాలయం, మహా పెద్ద శివాలయం వెంకటేశ్వర ఆలయం. ఇటు చుట్టూ కూడా ఏడు శివారు మొత్తం కూడా ఈ యొక్క బీరంగూడ ప్రాంతం గుళ్ళతో కొడుతుంది, భక్తితో కొడుతుంది. ఎక్కడైతే మంత్ర ఉచ్చారణ జరుగుతుందో, ఏ ప్రాంతం అయితే మంత్ర ఉచ్చారణ జరుగుతుందో ఆ ప్రాంతం అన్ని రకాల అభివృద్ధి శాస్త్రం చెప్తారు. కాబట్టి ఆ ప్రాంతం ఇప్పుడు కూడా సురక్షంగా ఉండాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క బీరంగూడ ప్రాంత పురాణ గ్రామం అయితే ఎంతో పురాతన గ్రామం. ఈ ప్రాంతానికి కొన్ని గతంలో శివార్లు ఊరి రామశివార్లో ఒక అమ్మవారు ఉండేవారు. మరి అక్కడ ఆ తాలి వాళ్ళు నడిపిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా బీరంగూడ చాలా కోరిక మేరకు గ్రామ పెద్దలతో వచ్చి ఆలయం నిర్మించి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రజలకు సుఖ సంతోషం ఉండాలని గ్రామం కూడా మంచిగా అమ్మవారిని కోరు. ఆషాఢమాస శుభాకాంక్షలు మరియు మన అమీన్పూర్ గ్రామంలో పోచమ్మగుళ్ళు ఎన్నో రకాలు ఉన్నాయి. మనకు ఈ చుట్టుపక్కల కాలనీలు చాలా రకాలు ఉన్నాయి. మా దగ్గర గ్రహించినట్టయితే ఇక్కడ మా ఊర్లో నైరుతి మూలకు గుళ్ళు మరియు ఈశాన్యానికి ఈశ్వరుడు అట్లా ఈ గుళ్ళు ఉండడము మా దినదిన అభివృద్ధి. దాదాపు ఇక్కడ 100 కాలనీలు వెలవడము, పొద్దున్న నుంచి
రద్దీగా భక్తులతోటి బోనాల ఉత్సవాలతోటి మన వీరంగూడెంలో ఘనంగా బోనాల కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూటలో సాయంత్రంలో ఈ విలేజ్లో నుంచి బోనాలు సాంప్రదాయంగా డప్పులతోటి మూతురాజులతోటి ఊరేగింపుతోటి బోనాల సందర్భం జరుగుతుంది. ఈ అమ్మవారు కాలనీ వాళ్లకు విలేజ్ వాళ్ళకు అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని